హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. వీడియో చూడడం ఇదే మొదటిసారి అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ని ఆన్ చేస్తే నేను ఎప్పుడైనా కొత్త వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఈరోజు మనం బ్లౌజ్ని సింపుల్గా ఎలా వర్క్ చేయాలో చూద్దామండి. నేను పింక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను, చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. దీన్ని నేను ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా స్టిచ్ వేసుకున్నాను, చూసారా. సేమ్ అదేవిధంగా హ్యాండ్స్ కూడా నేను స్టిచ్ వేసుకున్నానండి. సో ఇప్పుడు ఈ వర్క్ని మనం సింపుల్గా ఎలా నీడిల్తోనే ఎలా చేయాలో చూద్దాం. ఇలా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నానండి, ఆల్రెడీ స్టిచ్ వేసుకున్న బ్లౌజ్ ఇది, బోట్ నెక్. సో నేను దీన్ని ఇప్పుడు మనం ఎలా వర్క్ చేసుకోవాలో సింపుల్గా చూద్దాం. ఆల్రెడీ స్టిచ్ వేసుకున్న బ్లౌజ్ పైన ఎలా వర్క్ చేయాలో చూద్దాం. ముందుగా ఇలాగా నేను 4 ఇంచెస్తో ఒక డాట్స్ వేసుకుంటున్నానండి. ఇలా డాట్ వేసుకున్న దగ్గర నేను ఫ్లవర్స్ లాగా స్టిచ్ వేసుకుంటున్నాను. సో ముందు మనం చాక్తో చూసుకుంటూ ఇలా 4 ఇంచెస్ గ్యాప్తో మనం డాట్స్ వేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇలా బ్లౌజ్ మొత్తం మనం వేసుకోవాలి. వేసుకున్నాక ఇలాగా డ్రాప్ షేప్లో ఉన్న కుందాన్స్ తీసుకున్నానండి, వైట్ కలర్. ఈ ఫ్యాబ్రిక్ గ్లూ సహాయంతో మనం ఇప్పుడు ఫిక్స్ చేసుకుందాం. ఇలాగా చూపించిన విధంగా చిన్న చిన్న డాట్స్ వేసుకోవాలి ఫస్ట్ గ్లూతో. ఇలాగ ఒకదానికొకటి ఆపోజిట్లో ఇలా 4 వేసుకున్నాక మనం డ్రాప్ షేప్ కుందాన్స్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇవి మనకి స్ట్రాంగ్గా ఉండాలంటే బ్లౌజ్ అంతా వర్క్ అయిపోయినాక ఆరనివ్వాలండి. 24 అవర్స్ తర్వాత ఐరన్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఒకసారి బ్లౌజ్, అప్పుడు మనకి ఊడిపోకుండా ఉంటాయి. సో ఇలా మొత్తం మనం ఇలా ఫిక్స్ చేసుకోవాలి కుందన్స్ని, చూసారు కదా. నేను బ్లౌజ్ మొత్తాన్ని ఇలా కుందన్స్తో ఫిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం గోల్డ్ కలర్ జద్దు వచ్చి స్ప్రింగ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని నార్మల్ నీడిల్తోనే మనం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నీడిల్ని ఇలా కింద నుంచి పైకి ఇలా చూపించిన విధంగా తీసుకొని మనం సేమ్ కుందన్ షేప్కి కరెక్ట్గా సరిపోయే విధంగా జర్దోజీ గోల్డ్ కలర్ స్ప్రింగ్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా స్ప్రింగ్ని వేసుకొని మనం ఎక్కడి నుంచి అయితే కుట్టడం స్టార్ట్ చేసాం మళ్ళీ అక్కడే ఇంకొకసారి ఇలాగ కుట్టుకోవాలి. కుట్టుకొని వెనుక భాగం వైపు తీసుకురావాలి నీడిల్ని. తీసుకున్నాక ఇలా పెట్టి మొత్తం మనం స్ప్రింగ్ జరిగిపోకుండా మొత్తం కుట్టుకోవాలి. ఇలాగా ప్రతి కుందన్ చుట్టూ మనం జర్దోజీ స్ప్రింగ్ని స్టిచ్ వేసుకోవాలి, చూసారు కదా.
ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్నాక ఇలా 2mm బీడ్స్ ఉంటాయి కదండి, దాన్ని నేను ఇలా వేసుకుంటున్నాను. మధ్యలో ఒక బీడ్ని వేసుకోవాలి ఇలా గోల్డ్ కలర్ది. నేను మ్యాచింగ్ బ్లౌజ్కి మ్యాచింగ్ తీసుకున్నానండి, మీకు కావాలంటే వేరే కలర్స్ని కూడా యూజ్ చేసి శారీలోన సో మీరు బీడ్స్ని స్టిచ్ వేసుకోవచ్చు. నాకు గోల్డ్ కలర్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను గోల్డ్ కలర్ బీడ్స్ని తీసుకున్నానండి. ఇలాగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా 2 బీడ్స్ని మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి మనం. ఇలాగా కార్నర్స్ అన్నీ 2 బీడ్స్ని మనం స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకుంటే మనకు బటర్ఫ్లై లాగా కనిపిస్తుంది చూసారా. మొత్తం మనం 4 వైపులా కార్నర్స్ ఉన్నాయి కదా, దానిలో ఇలాగా 2mm బీడ్స్ని మనం వేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా చిన్న చిన్న గ్యాప్తో. ఇలా 4 కార్నర్స్ మొత్తం మనము స్టిచ్ వేసుకున్నాక మన ఫ్లవర్ రెడీ అవుతుంది. ఇలా ఫ్లవర్సే మొత్తం మనం బ్లౌజ్ అంతా స్టిచ్ వేసుకోవాలి చూసారు కదా, నేను ఆల్రెడీ వేసుకున్నాను. ఇలా మొత్తం అన్నీ వేసుకోవాలి చూసారా, కంప్లీట్ అయినాక ఇలా ఉంటుంది. హ్యాండ్స్ కూడా నేను వేసుకున్నానండి, సేమ్ ఫ్లవర్స్నే హ్యాండ్స్ మీద కూడా తీసుకున్నాను. కాకపోతే బార్డర్ ఉంది కదా హ్యాండ్స్కి, దానిపైన మాత్రం వేసుకోలేదు, సింపుల్గా అలానే విడిచిపెట్టేశాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.